ఫ్రెండ్ సిటీ కలకత్తాలోని ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ట్రైనీ డాక్టర్ మీద జరిగిన గ్యాంగు రేప్ అనేది యావత్తు భారతదేశాన్ని కలిచి వేసిన సంగతి మనకు తెలిసిందే అయితే ఈ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్లిన సంగతి మనకు తెలిసిందే అయితే సుప్రీంకోర్టు అడిగిన క్వశ్చన్స్ కి ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ యొక్క ప్రిన్సిపల్ వాటికి సమాధానమే చెప్పలేకపోయాడు దీంతో కార్ మెడికల్ కాలేజీ యొక్క ప్రిన్సిపలే ఈ హత్య వెనుక ప్రధాన సూత్రధారి అని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అసలు సుప్రీంకోర్టు యొక్క జడ్జిలు ఆ కేసు గురించి వాళ్ళని ఏమని నిలదీశారంటే పాయింట్ నెంబర్ వన్ ఆగస్టు నైన్త్ న పదకొండు గంటలకి ఆర్జీ కార్ ప్రిన్సిపల్ అయిన సందీప్ ఘోష్ ఆ చనిపోయిన అమ్మాయి యొక్క పేరెంట్స్కి కాల్ చేసి ఫస్ట్ మీ అమ్మాయి హెల్త్ బాగోలేదని చెప్పాడు మళ్ళీ అరగంట తర్వాత అమ్మాయి యొక్క పేరెంట్స్కి కాల్ చేసి మీ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది అని చెప్పాడు అసలు అమ్మాయి మీద సరిగ్గా బట్టలే లేక గాయాలతో క్లియర్గా ఎవరు హత్య చేశారని తెలుస్తుంటే మీరు ఒక డాక్టర్ అయ్యుండి కూడా అసలు దాన్ని సూసైడ్ అని మీరు ఎలా చెప్పారు అని సుప్రీంకోర్టు జడ్జిలు ఆ ప్రిన్సిపల్ని నిలదీశారు దీంతో ఆ ప్రిన్సిపల్ దానికి ఏమీ సమాధానం చెప్పలేక ఆ సుప్రీంకోర్టు జడ్జిలు అడిగిన ఆ పాయింట్లో వాళ్ళకి క్లియర్గా దొరికిపోయాడు ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏమిటంటే మీరు అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేశారు అంతేనా అయితే మీరు అమ్మాయి యొక్క పేరెంట్స్కి అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని ఇన్ఫార్మ్ చేశాక అమ్మాయి యొక్క పేరెంట్స్ మధ్యాహ్నం ఒంటి గంటకల్లా హుటాహుటిని అక్కడ చేరుకున్నారు కానీ అలా చేరుకున్న అమ్మాయి యొక్క పేరెంట్స్కి ఆ అమ్మాయి యొక్క డెడ్ బాడీని చూడడానికి ఎందుకు అనుమతించలేదు అని ఆ సుప్రీంకోర్టు జడ్జిలు అడిగారు పాయింట్ నెంబర్ త్రీ ఆ చనిపోయిన ట్రైనీ డాక్టర్ యొక్క డెడ్ బాడీని సాయంత్రం ఆరు గంటలకి పోస్టుమార్టంకి పంపారు అయితే ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి అసలు అది హత్య ఆత్మహత్య అనే అనుమానం ఉన్నప్పుడు దానికి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాతే దేనికైనా పోస్టుమార్టం నిర్వహిస్తారు ఇది ఒక ఫండమెంటల్ రూల్ కానీ ఆమె సూసైడ్ చేసుకుంది అని చెప్పారు గానీ కానీ ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఎటువంటి ఎఫ్ఐఆర్ కట్టకుండా ఆ డెడ్ బాడీని హుటాహుటిన సాయంత్రం ఆరు గంటలకి హడావుడిగా పోస్టుమార్టం చేసేసారు ఆ తర్వాత ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకి ఆమె బాడీని క్రిమిసైజ్ చేసి వాళ్ళ పేరెంట్స్కి అప్పగించారు తర్వాత రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకి అప్పుడు ఆ డెడ్ బాడీ పైన ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు అయితే సరిగ్గా ఈ పాయింట్ని సుప్రీంకోర్టు జడ్జిలు ఇప్పుడు పట్టుకొని అసలు పోస్టుమార్టం తర్వాత ఎలా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అని ఇక్కడ ఆ జడ్జీలు క్వశ్చన్ రైజ్ చేశారు అంటే ఇక్కడ దాని యొక్క ఆధారాలన్నీ తారుమారు చేయడానికే ఆ బాడీని హుటాహుటిన వెంటనే మార్టంకి తరలించారని మనకిక్కడ క్లియర్గా అర్థమవుతుంది లేకపోతే అంత త్వరగా పోస్టుమార్టం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది సో ఈ పాయింట్లో వాళ్ళు ఇక్కడ క్లియర్గా ఇరుక్కుపోయారు దానికి ఆ ప్రిన్సిపల్ సైడ్ ఉన్న వాళ్ళు ఏమని కవరింగ్ చేయబోయారంటే మేము హాస్పిటల్ నుండి పోలీస్ స్టేషన్కి రావడానికి టైం పట్టింది అందుకని ఎఫ్ఐఆర్ డిలే అయిందని కవరింగ్ ఇవ్వబోయారు అసలు హత్య జరిగిన హాస్పిటల్ ఏరియాలోనే ఒక పోలీస్ స్టేషన్ ఉంది ఆ పోలీస్ స్టేషన్ నుండి హాస్పిటల్కి నడుచుకుంటూ వెళ్ళిన కేవలం పదిహేను నిమిషాల్లో అక్కడికి వెళ్ళిపోవచ్చు కానీ ఆ బాడీని ఆరు గంటలకి పోస్టుమార్టం చేశారు కానీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది మాత్రం పదకొండు గంటల నలభై నిమిషాలకి అంటే హాస్పిటల్ నుండి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి కేవలం పదిహేను నిమిషాలు కూడా పట్టదు అలాంటిది అక్కడి నుండి పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి నాలుగు గంటలు పట్టిందా అని ఆ సుప్రీంకోర్టు జడ్జిలు ప్రశ్నించారు దీంతో ఆ ప్రిన్సిపల్ దానికి ఏమీ సమాధానం చెప్పలేక తలకాయ దించుకున్నాడు అసలు ఈ ఆర్జీ మెడికల్ కాలేజీ యొక్క ప్రిన్సిపల్ అయిన ఈ సందీప్ ఘోష్ చాలా అతిపెద్ద కిరాతకుడు ఇతన్ని రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మధ్యలో చాలా సార్లు సస్పెండ్ చేశారు కొన్నిసార్లు హాస్పిటల్ నుండి ట్రాన్స్ఫర్ చేశారు కూడా కానీ ఇతను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ యొక్క రాజకీయ నాయకులను పట్టుకొని వాళ్ళ యొక్క సపోర్టుతో మళ్ళీ తిరిగి ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ యొక్క ప్రిన్సిపల్గానే అపాయింట్మెంట్ చేయించుకున్నాడు అంటే ఇతనికి మమతా బెనర్జీ గారి పార్టీ యొక్క రాజకీయ నాయకులతో చాలా పెద్ద సంబంధాలు ఉండేవని మనకిక్కడ క్లియర్గా అర్థమవుతుంది అంతేకాదు ఆ మెడికల్ కాలేజీలో చదువుతున్న ఏ స్టూడెంట్ అయినా ఇతను చెప్పింది చెయ్యకపోతే వాళ్ళని ఎగ్జామ్స్లో ఫెయిల్ చేసేవాడు ఇంకా ఎవరైనా ఎదురు తిరిగితే ఆ స్టూడెంట్స్ని గోండాలతో కొట్టించేవాడు అయితే ఇప్పుడు ట్రైనీ డాక్టర్ మీద జరిగిన ఇలాంటి కేసు ఈ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్కేమి కొత్త ఏమి కాదు రెండు వేల ఇరవై సంవత్సరంలో అక్కడ చదివే పౌలామి సహా అనే ఒక మెడికల్ అమ్మాయి స్టూడెంట్ని అక్కడ చంపేసి దాన్ని సూసైడ్ అని చెప్పి ఆ కేసుని అంతటితో క్లోజ్ చేయించాడు అయితే ఇప్పుడు జరిగిన ఈ కోలకత్తా డాక్టర్ కేసును కూడా ఇలానే క్లోజ్ చేయాలి అనుకున్నాడు కానీ రాష్ట్రంలో ఉన్న చాలా మెడికల్ స్టూడెంట్సు దేశవ్యాప్తంగా ఎదురు తిరగడం వల్లనే ఈ కేసు సెంట్రల్ చేతుల్లోకి వెళ్లడం వల్ల వాళ్ళు ఈ కేసును రీఓపెన్ చేశారు లేకపోతే ఈ కేసును కూడా రెండు వేల ఇరవై సంవత్సరంలో జరిగిన ఆ కేసులాగానే దీన్ని కూడా అలానే క్లోజ్ చేసేసేవాళ్ళు అంతేకాదు రెండు వేల మూడులో అక్కడ ఎంబీబీఎస్ చదువుతున్న సూరజ్ జ్యోతి దాస్ అనే ఒక స్టూడెంట్ ఇతను కూడా ఆ కాలేజీ యొక్క హాస్టల్ బిల్డింగ్ నుండి క్రింద పడిపోయి చనిపోయాడు యాక్చువల్ గా ఇతను క్రింద పడిపోలేదు అతన్ని చంపేసి హాస్టల్ బిల్డింగ్ నుండి క్రింద పడేశారు అయితే ఈ కేసును కూడా ఆ ప్రిన్సిపల్ ఎలా క్లోజ్ చేయించాడో తెలుసా ఆత్మహత్య చేసుకున్న అతనికి అతనికి మెంటల్ ప్రాబ్లం ఉందని అతని బ్రెయిన్లో నర్వస్ కట్ అయిందని చెప్పి ఆ కేసుని అంతటితో క్లోజ్ చేయించాడు అంతేకాదు రెండు వేల తొమ్మిదిలో ఆ కాలేజీలో మెడిసిన్ చదువుతున్న సౌమిత్ర బిశ్వాస్ అనే ఒక మెడికల్ స్టూడెంట్ తన ఉండే హాస్టల్లోకి ప్రాసిక్యూటర్స్ని తీసుకువచ్చి హాస్టల్ రూమ్లో ప్రోన్ వీడియోస్ని అలానే అశ్లీల వీడియోస్ని తీయిస్తున్నారని పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలని అనుకున్నాడు ఈ విషయాన్ని బయట అందరికీ తెలియచేయాలి ఈ ఇష్యూని మీడియాకి తెలియచేయాలి అని అనుకున్నాడు కానీ ఇతన్ని బెదిరించి చంపేశారు ఆ తర్వాత ఆ కేసుని సూసైడ్ గా క్లోజ్ చేసేశారు ఇలా చెప్పుకుంటూ పోతే ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో జరిగే నేర చరిత్ర చాలానే ఉన్నాయి వాటన్నింటినీ వెనక నుండి నడిపిస్తుంది మాత్రం ఆర్జీ కార్ ప్రిన్సిపల్ ఆ సందీప్ అని మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది అయితే ఈ కేసు ఇంకా సుప్రీంకోర్టుకి వెళ్లడంతో సిబిఐ చేపట్టిన విచారణలో సంజయ్ రాయ్ కూడా తన నిజాన్ని ఒప్పుకున్నాడు కానీ ఎంత అడిగినా ఈ హత్య ఒక్కడినే చేశాను అని చెబుతున్నాడు నేను ఆ రోజు మార్నింగ్ ఐదు గంటలకి ఆ డాక్టర్ ఉన్న రూమ్ లోకి వెళ్ళి ముందుగా ఆమె అరవకుండా ఆమె నోటికి ఒక గుడ్డను చుట్టేసి ఆమె శరీరాన్ని చిత్రహింసలు చేసి ఆమె మెడ విరిసేశానని దీంతో ఆమె అపరిస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిందని ఆ తర్వాత వెంటనే ఆమె మీద ఆగాయిత్యం చేశానని అప్పుడు ఆమె కదులుతూ ఉండడంతో నేను ఆమె కాళ్ళని విరిసేశానని మళ్ళీ ఆమె అరుస్తూ ఉండడంతో ఆమె గొంతును గట్టిగా నొక్కేశానని దీంతో ఆమె చనిపోయిందని అలా అమ్మాయి చనిపోయాక ఆ అమ్మాయి మీద నా కోరిక తీర్చుకొని అక్కడ నుండి వెళ్ళిపోయాను అలా అక్కడ నుండి వెళ్ళిపోయాక నేరుగా నేను డబ్బులకి శరీరాన్ని అమ్ముకునే ఒక వ్యభిచారి దగ్గరికి కూడా వెళ్ళానని కానీ ఆ వేసతో ఏమీ చెయ్యకుండా మళ్ళీ అక్కడ నుండి తిరిగి ఇంటికి వెళ్ళిపోయానని సంజయ్ రాయ్ ఆ విధంగా సిబిఐ వాళ్ళకి చెప్పుకొచ్చాడు కానీ ఈ హత్యలో నాతో పాటు ఇంకెవరూ లేరని ఆ సుప్రీంకోర్టు విచారణలో ఆ సంజయ్ రాయ్ తెలియజేశాడు కానీ అమ్మాయి పైన అసలు నేరస్తుల వివరాలు మాత్రం సంజయ్ రాయ్ ఎక్కడా బయట పెట్టడం లేదు అయితే అసలు ఈ అమ్మాయిని వాళ్ళు ఎలా చంపు ఉండొచ్చు అనే విషయాన్ని మన పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకుందాం అసలు ఆ డాక్టర్ మీద హత్య జరిగిన విధానాన్ని చూస్తుంటే అది చూస్తానికి గ్యాంగు రేపుగానే గానే అనిపిస్తుంది కానీ ఆ చేసిన విధానాన్ని చూస్తుంటే అమ్మాయి మీద ఎంతో కచ్చితో ఎంతో పగతో చేసినట్లుగా అర్థమవుతుంది ఎందుకంటే అమ్మాయి మీద కోరికతో గ్యాంగు రేపు చేసేవాడు మరీ ఇంత దారుణంగా చేయడానికి అవకాశమే లేదు కానీ అమ్మాయి మీద ఒక ప్లాన్తో ఒక పగతో చేసినట్లుగా ఆ హత్య చేసిన విధానాన్ని చూస్తే అర్థమవుతుంది అసలు విషయం ఏమిటంటే హాస్పిటల్లో చాలా ఇల్లీగల్ పనులు జరుగుతున్నాయి ఆ కాలేజీ ప్రిన్సిపల్ సహా హాస్పిటల్లో అధికారులు అలానే కొంతమంది టీఎంసీ రాజకీయ నేతలు కలిసి హాస్పిటల్లో అవయవాల అక్రమ రవాణా డ్రగ్స్ స్మగ్లింగ్ సెక్స్ రాకెట్ వ్యభిచారం లాంటి ఎన్నో పనులు హాస్పిటల్లో జరుగుతున్నాయి ఇంకా ఆ కాలేజీ యొక్క హాస్పిటల్లో బయట నుండి ప్రాసిక్యూటర్స్ ని తెచ్చి వాళ్లతో అక్కడ చాలా పోర్ను వీడియోస్ను కూడా రికార్డు చేస్తున్నట్లుగా కూడా ఆ విషయాలు బయటకు వస్తున్నాయి ఈ విషయాలన్నీ ఆ హత్యకి గురైన ఆ మౌనిత దేవనాథ్ అనే అమ్మాయికి తెలిసింది దీన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించింది అక్కడ పనులన్నీ చేసేందుకు పాలు పంచుకుంటున్న వాళ్ళందరితో ఇది చేయడం కరెక్ట్ కాదని చెప్పింది దీంతో వాళ్ళు ఆ అమ్మాయితో ఇక్కడ జరిగే విషయాలన్నీ మర్చిపో అని చెప్పారు కానీ ఆ ట్రైనింగ్ డాక్టర్ వాటిని సీరియస్ గా తీసుకుంది దీంతో ఈ అమ్మాయి వాళ్ళ విషయాలన్నీ ఎక్కడ బయట పెడుతుందో అని ఆ ట్రైనింగ్ డాక్టర్ ని చంపేయాలని డిసైడ్ అయ్యారు అయితే ఆమెకి మొదటి నుండి డైరీ రాయడం అలవాటు అలా అక్కడ జరుగుతున్న ఈ విషయాలన్నీ కూడా తన డైరీలో కొన్ని పేజెస్లో క్లియర్గా రాసుకుంటూ వచ్చింది కానీ ఆ డైరీ సిబిఐ వాళ్ళకి వెళ్ళాక ఆ డైరీలో హాస్పిటల్కి సంబంధించిన విషయాల్ని ఎవరో చింపేశారు అయితే ఈ కేసులో ఈ సంజయ్ రాయ్ ఎవరైతే ఉన్నాడో ఇతను ఒక బలిపశువు మాత్రమే అంటే ఈ హత్య చేసిన వాళ్ళలో టీఎంసీ పార్టీ నాయకులు ప్రధానంగా ఉన్నారు అంటే ఆ నేరస్తులందరూ అంటే సంజయ్ రాయ్ అనే వీడు ఆ నేరస్తుల్ని రక్షించడానికి వాళ్ళు సంజయ్ రాయ్ అనే వాడిని తయారు చేశారు అంటే అసలు నేరస్తుల్ని బయటపడేయడానికి ఈ సంజయ్ రాయ్ ఒక్కడిని ఈ కేసులో తోయించి కేసుని అంతటితో క్లోజ్ చేయడానికి చూస్తున్నారు అంటే ఆ డాక్టర్ మీద హత్య ఎలా జరిగింది అంటే వాళ్ళు ఆ రోజు రాత్రి అమ్మాయిని చంపిన తర్వాత తెల్లవారుజామున సంజయ్ రాయ్ హాస్పిటల్కి వచ్చాడు అంటే సుమారుగా తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఐదు గంటల మధ్యలో అలా చనిపోయి ఉన్న అమ్మాయి మీద వీడు అగాయిత్యం జరిపి తన కామ వాంచ తీర్చుకున్నాడు ఇప్పటికే నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా చనిపోయిన అమ్మాయి యొక్క డెడ్ బాడీ పైనే వీడు అగాయత్వం జరిపి తన కామ వాంచ తీర్చుకున్నాడు కానీ అమ్మాయిని చంపింది వేరే వాళ్ళు ఉన్నారు అసలు ఆ రోజు ఏమి జరిగింది అంటే ఆ రోజు అర్ధరాత్రి అనగా ఒంటి గంటకల్లా ఆ ట్రైనీ డాక్టర్ తన జూనియర్ డాక్టర్తో కలిసి భోజనం చేసింది ఆ తర్వాత సుమారుగా ఒంటి గంట నుండి రెండు గంటల మధ్యలో ఆమె నిద్రపోవడానికి అక్కడ ఉన్న సెమినార్ రూమ్లోకి ఒంటరిగా వెళ్ళి ఆ సెమినార్ రూమ్లో ఒంటరిగా నిద్రపోతుంది ఇదంతా ఒక పక్క ప్లాన్తో జరుగుతుంది అలా ఒక థర్టీ మినిట్స్ లేదా ఒక వన్ అవర్ తర్వాత అనగా రెండున్నర గంటలకి లేదా మూడు గంటల మధ్యలో అక్కడ అమ్మాయి నిద్రపోతున్న ఆ సెమినార్ రూమ్ లోకి ఒక నలుగురు లేదా ఒక ముగ్గురు వ్యక్తులు అక్కడికి వచ్చి అమ్మాయి మీద అఘాయిత్యం జరిపి ఆ అమ్మాయిని అత్యంత ఘోరంగా అలా చంపేసి ఆ అమ్మాయిని వాళ్లే చంపారన్న ఆనవాళ్ళు కనిపించకుండా ఉండడానికి ఆ అమ్మాయి యొక్క శవాన్ని పక్కనే ఉన్న ఇంకో సెమినార్ రూమ్ లోకి షిఫ్ట్ చేసి అక్కడ పడేసి వెళ్ళిపోయారు ఎందుకంటే ఆ హత్య వాళ్లే చేశారని దానికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు కనిపించకూడదు అని అలా అమ్మాయిని చంపి ఆ రూమ్ కి షిఫ్ట్ చేసిన తర్వాత అంటే ఒక గంట రెండు గంటల తర్వాత అంటే తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఐదు గంటల మధ్యలో హాస్పిటల్లోకి సంజయ్ రాయ్ అనే ఇతను వచ్చాడు అప్పుడు అతనికి ఆ హత్య చేసిన వాళ్ళు చెప్పారు పైన ఒక అమ్మాయి చనిపోయింది వెళ్ళి నీ కోరిక తీర్చుకో అని అతనితో చెప్పారు ఇది చెప్పంగానే వీడు అక్కడికి వెళ్లి ఆ చనిపోయిన అమ్మాయి యొక్క డెడ్ బాడీ పైన అగాయిత్యం జరిపి తన కామ వాంచె తీర్చుకున్నాడు ఇది అసలు జరిగింది అంటే అసలు నేరస్తుల యొక్క ప్లాన్ ఏమిటంటే దీన్ని ఫస్ట్ ఆత్మహత్యగా చిత్రీకరిద్దాం అప్పటికి కుదరకపోతే ఎలాగో పోస్టుమార్టం చేస్తారు కాబట్టి ఎలాగో దీనిపై రేప్ జరిగిందని చూపించవచ్చు అప్పుడు రేప్ జరిగింది అంటే అదంతా ఆ సంజయ్ రాయ్ మీదే తోసేయొచ్చు ఎలాగో అతను ఆ చనిపోయిన అమ్మాయి మీద రేప్ చేసిన ఆనవాళ్ళ యొక్క శాంపిల్స్ అతని శాంపిల్స్తో మ్యాచ్ అవుతాయి కాబట్టి అదంతా అతని మీద తోసేసి ఆ కేసుని అంతటితో క్లోజ్ చేయొచ్చు అనేది వాళ్ళ ప్లాన్ అయితే వాళ్ళ ప్లాన్ ఇప్పుడు బెడిసి కొట్టేలా ఉంది ఈ హత్యలో ఎమ్మెల్యే కుమారుడు అలానే దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించిన ఆ కాలేజీ యొక్క ప్రిన్సిపల్ని మొదలుకొని అసలు నేరస్తుల్ని పట్టుబడకుండా దర్యాప్తుని అణిచివేయడానికి ప్రయత్నిస్తున్న పోలీసుల వరకు కూడా ఈ భారీ ర్యాకెట్లను కప్పిపుచ్చడానికి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం అయిన టీఎంసీ యొక్క గారి ప్రభుత్వమే దీని వెనకాల నిలబడి ప్రధాన పాత్ర పోషిస్తుంది ఎందుకంటే ఈ హాస్పిటల్లో జరుగుతున్న ఇలాంటి ఇల్లీగల్ పనుల్లో వాటి నుండి వచ్చే డబ్బుల్లో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ టీఎంసీ నాయకులకి వెళ్తుంది అది పార్టీ ఫండ్ గా వెళ్తుంది అంటే అక్రమ అవయవాల దోపిడీ సెక్స్ రాకెట్ స్మగ్లింగ్ వాటి నుండి వచ్చే డబ్బుల్లో ముప్పై నుండి నలభై శాతం టీఎంసీ నాయకులకు వెళ్తుంది అందుకని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వ మీడియా దీని గురించి తప్పుడు ప్రచారం మొదటి నుండి చేస్తూ వస్తుంది ఎందుకంటే ఆ టీఎంసీ పార్టీ కింద చాలా పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ ఉన్నాయి అందుకని అక్కడ జరుగుతున్న ఇంత పెద్ద దంద ఎక్కడ బయటపడుతుందో అని పద్నాలుగో తారీఖు రాత్రిన టీఎంసీ పార్టీ దాదాపు ఏడు వేల మంది గోండాలని ఆర్జీ కార్ హాస్పిటల్లోకి పంపించి ఆ హత్యకు సంబంధించిన ఎటువంటి ప్రూఫ్ లేకుండా వాటన్నింటినీ నాశనం చేశారు అయితే అప్పటికి ఆ కేసు సిబిఐ చేతికి వెళ్ళలేదు సిబిఐ చేతికి వెళ్తే హాస్పిటల్ మొత్తం సిబిఐ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి అలా అయితే ఆ తర్వాత ఈ శిక్ష నుండి అసలు నేరస్తుల్ని తప్పించలేము కాబట్టి అందుకనే ఇప్పుడే చేయడం కరెక్ట్ అని పద్నాలుగో తారీఖు రాత్రి దాదాపు ఏడు వేల మంది టిఎంసీ పార్టీ గోండాలు హాస్పిటల్లోకి జొరబడి అక్కడ హత్యకి సంబంధించిన ఒక్క ఎవిడెన్స్ కూడా దొరకకుండా వాటిని విధ్వంసం చేశారు మరి అక్కడ పోలీసులు ఉంటే ఆ ఏడు వేల మంది ఎలా వెళ్ళి అక్కడ విధ్వంసం చేశారని మీరు అనుకోవచ్చు ఎందుకంటే అక్కడ హాస్పిటల్లో జరుగుతున్న అక్రమ దందా వల్ల అక్కడ పోలీసులకు కూడా కొంచెం వాటా ఉంది అందుకనే పోలీసులు కూడా ఆ కేసుకు సంబంధించిన ఆనవాళ్లు దొరక్కకుండా ఉండడానికి ఆ ఏడు వేల మంది గుండాల్ని హాస్పిటల్లోకి అనుమతించి చూసి చూడనట్లుగా ఊరుకున్నారు అయితే ఇదంతా మమతా బెనర్జీ కనుసైగల్లోనే జరిగింది అనడంలో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే వెస్ట్ బెంగాల్ మొత్తం మమతా బెనర్జీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మమతా బేగం ఏమి చెబితే అక్కడ అందరూ అదే వింటారు తెల్లవారితే ఆ కేసు సిబిఐ చేతుల్లోకి వెళ్తే మొత్తం సెంట్రల్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి తను తెలివిగా అక్కడికి ఆ గోండాల్ని పంపించి కేసు యొక్క ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేయడమే కాకుండా తను ఒక హోమ్ మినిస్టర్ అయి ఉండి తనే ఒక హెల్త్ మినిస్టర్ అయి ఉండి తనే ఒక ముఖ్యమంత్రి అయి ఉండి కూడా అంటే ప్రజలకి న్యాయం చేకూర్చాల్సిన హోదాలో ఉండి తను ఒక సాధారణ మహిళలాగా రోడ్డు మీదకు వచ్చి ఆ అమ్మాయికి న్యాయం చేయాలి అని నిరసనలు తెలపడం ఏమిటి దీంట్లోనే మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది మమతా బెనర్జీ గారు అసలు నేరస్తుల్ని తప్పించడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది అని సో ఇది చేయడానికి దీని వెనక అంత పెద్ద పెద్ద వాళ్ళ సపోర్టు ఉండబట్టే ఆ నేరస్తులు అంత డేరుగా అంత ఘోరంగా అత్యాచారం చేశారు అని మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది ఎందుకంటే మనం ఇక్కడ సరిగ్గా గమనిస్తే అసలు హత్య జరిగిన చోట ఇంకా సిబిఐ ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వబోతుంది అనే లోపే అక్కడ ఆధారాలన్నీ మాయం చేశారు అంతేకాదు ఈ హత్య జరిగిన రూమ్ లో ఉన్న సీసీటీవీ కెమెరాస్ ను కూడా ఎటువంటి ఆధారాలు కనపడకుండా ఉండడానికి వెంటనే తీసేశారు అసలు ఆ హత్య హాస్పిటల్లోనే ఆ సెమినార్ హాల్లోనే జరగలేదు ఆ హత్య వేరే రూమ్ లో జరిగిన తర్వాత ఆ డాక్టర్ యొక్క శవాన్ని అక్కడికి తీసుకువచ్చి పడేశారు అంతేకాదు అక్కడ హత్య జరిగిన ఏరియాలో అక్కడ ఆధారాలన్నీ డిస్ట్రాయ్ చేయడానికి ఇక్కడ కొత్తగా ఒక వాష్ బెషిన్ కూడా ఏర్పాటు చేశారు ఇంకా ఇవన్నీ ఎక్కడ బయటపడతాయనే ఉద్దేశంతో సానుభూతి కోసం తన మీద డౌట్ రాకుండా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ యొక్క ప్రిన్సిపల్ తన ప్రిన్సిపల్ పదవికి రిజైన్ చేసి ఆ లెటర్ని సెండ్ చేశాడు కానీ ప్రభుత్వం ఆయన యొక్క రిజైన్ ని ఆమోదించలేదు ఎందుకు ఆమోదించలేదు పైగా అతన్ని వేరే మెడికల్ కాలేజీకి ప్రమోషన్లో ట్రాన్స్ఫర్ చేసింది సరే ఇవన్నీ పక్కన పెడదాం అసలు ఒక్క సీఎం హోదాలో ఉండి ప్రజలకి న్యాయం చేకూర్చాల్సిన స్థానంలో ఉన్న మమతా బెనర్జీ గారు ఒక సాధారణ మహిళలాగా రోడ్డు మీదకి వచ్చి ఆ మహిళకి న్యాయం చేకూర్చాలి అని ర్యాలీ చేయడం ఏమిటి న్యాయం చేయాల్సిన బాధ్యత నీదే కదా ఇక్కడ చూసే వాళ్ళకు కూడా క్లియర్గా అర్థమవుతుంది ఈ నేరాన్ని కప్పిపుచ్చడానికి ఆమె చేస్తున్న ఒక ప్రయత్నము అని వీటి గురించి అమ్మాయి యొక్క తల్లిదండ్రులు నేషనల్ మీడియాతో ధైర్యంగా ఇలా మాట్లాడుతూ మా కూతురు కేసు యొక్క దర్యాప్తులో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చూసి మాకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారి మీద కూడా నమ్మకం పోయిందని మీడియా ముందుగానే నేరుగా చెప్పారు కనీసం సిబిఐ అయినా సరే ప్రయత్నం చేస్తుంది కానీ కానీ స్టేట్ గవర్నమెంట్ అసలు నిందితుల్ని పట్టుకోవడానికి దాని గురించి పట్టించుకోకపోగా ఉన్న సాక్ష్యాలను మాఫీ చేయడానికి అలానే అసలు నేరస్తుల్ని రక్షించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని నేరుగా చెప్పారు అంతేకాదు మా కుమార్తె రాసుకున్న డైరీని సీబీఐకి అందజేశామని కానీ దాంట్లో హాస్పిటల్కి సంబంధించిన కొన్ని పేజెస్ని ఎవరో చింపేసి దానికి సంబంధించిన అసలు ఆధారాలు బయటికి రాకుండా చేస్తున్నారని అని ఆ బాధితురాలి తండ్రి మీడియా ముందు తన బాధను తెలియజేశారు అంతేకాదు ముందు మమతా బెనర్జీ గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉండేది కానీ ప్రస్తుతం లేదు మమతా బెనర్జీ గారు న్యాయం కావాలని అడుగుతున్నారు కానీ అసలు ఆమె సీఎం హోదాలో ఉండి ఆమె ఒక సాధారణ మహిళలాగా ఎందుకు మాట్లాడుతుంది న్యాయం చేయాల్సిన బాధ్యత ఆమెదే కదా కానీ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు అని ఆ బాధితురాలి తండ్రి మీడియా ముందు తన బాధను తెలియజేశారు ఇంకా బాధితురాలి తల్లి కూడా నేషనల్ మీడియాతో మాట్లాడుతూ మమతా బెనర్జీ గారి యొక్క పథకాలు కన్యశ్రీ పథకం లక్ష్మీ పథకం ఇలా మమతా బెనర్జీ గారు పెట్టిన ఆ పథకాలన్నీ కూడా నకిలీవే ఎవరైతే ఈ పథకాలని పొందుతున్నారో వాటిని పొందే ముందు మీ లక్ష్మి మీ ఇంట్లో భద్రంగా ఉందో లేదో చూసుకోండి అని ఆ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఒక సలహా కూడా ఇచ్చారు అసలు మమతా బెనర్జీ పదవి నుండి దిగిపోవడమే కాదు అసలు ఆమె ముఖ్యమంత్రి పదవికి కూడా అరుకురాలే కాదు అసలు ఆమె సమాజంలో బ్రతకడానికి కూడా అరకురాలే కాదు నేను ఎందుకు ఇలా చెబుతున్నాను అంటే వెస్ట్ బెంగాల్ గురించి మన తెలుగు వాళ్ళకి కొంచెమే తెలుసు వెస్ట్ బెంగాల్లో అక్కడ హిందువులపై జరిగే దాడులు బంగ్లాదేశ్లో జరిగే దాడుల కంటే భయంకరంగా ఉంటాయి వీటన్నింటినీ కప్పిబుచ్చి వాటికి కాపలా కాస్తుంది ఎవరు మమతా బెనర్జీయే ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ముప్పై శాతం ముస్లింల ఓటర్లు ఉన్నారు మిగతా వాళ్ళు హిందువులు ఉన్నారు ఆ ఓట్లన్నీ అక్కడ షేక్ షాజహాన్ అనే ఒక ముస్లిం లీడర్ క్రిందకు వెళ్తాయి ఇతను హిందూ ఆడవాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ మీద అత్యాచారాలు చేయిస్తూ ఉంటాడు ఇలాంటి వాళ్ళు వెస్ట్ బెంగాల్లో కొన్ని వందల మంది పుట్టుకొచ్చారు పుట్టుకు రాలేదు అలా పుట్టుకు వచ్చేలా చేసింది మమతా బెనర్జీ గారే వాళ్ళు దాదాపు ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో మూడు వందల మంది దాకా ఉంటారు వాళ్ళందరూ ఒకప్పుడు బంగ్లాదేశ్లో లో అక్కడ నుండి వెస్ట్ బెంగాల్లోకి వచ్చి ఇక్కడ వాళ్ళ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది హిందూ మహిళల్ని అత్యాచారం చేసి ఇక్కడ కొన్ని వందల వేల ఎకరాలు కబ్జా చేసి ఒక మాఫియా డానుగా వాళ్ళు ఇక్కడ ఒక ముఠా సామ్రాజ్యాన్ని ఒక రౌడీ సామ్రాజ్యాన్ని నడుపుతుంటే ఇప్పటి వరకు వాళ్ళ గురించి అక్కడ స్టేట్ గవర్నమెంట్ ఎటువంటి ఆనవాళ్లు బయట పెట్టలేదు వాళ్ళ గురించి బీజేపీ బయటకి తీసేంత వరకు అక్కడ ఒక మహిళ వచ్చి బీజేపీ నాయకులకి చెబితే వాళ్ళు దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేస్తే గాని ఆ విషయాలన్నీ బయటికి రాలేదు ఇప్పటి వరకు కూడా ఆ విషయాలన్నీ తెలియకుండా దాచిపెట్టింది మమతా బెనర్జీ గారి ప్రభుత్వం ఇంకా అలాంటి వాళ్ళు మూడు వందల మంది కంటే ఎక్కువ మంది వెస్ట్ బెంగాల్లో ఉన్నారు వీళ్ళందరూ బంగ్లాదేశ్ నుండే వచ్చారు అది మన దేశ దౌర్భాగ్యం అక్కడ హిందువులకి రక్షణ లేదు దాదాపు వంద కాదు వెయ్యి కాదు దాదాపు నలభై లక్షల మంది వెస్ట్ బెంగాల్లో రోహింగ్యాలే ఉన్నారు అంటే అంటే బంగ్లాదేశ్ నుండి వచ్చిన తిరుగుబాటుదారులే ఉన్నారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు వెస్ట్ బెంగాల్ యొక్క పరిస్థితి ఎలా ఉందో అలా బంగ్లాదేశ్ నుండి వెస్ట్ బెంగాల్కి వాళ్ళని రాణిస్తుంది కూడా మమతా బెనర్జీ గారి ప్రభుత్వమే అలా వచ్చి వెస్ట్ బెంగాల్లో ఉన్న హిందువుల మీద ఎన్నో దౌర్జన్యాలు ఎన్నో అత్యాచారాలు అగాత్యాలు చేస్తూ ఉన్నా కూడా మమతా బెనర్జీ గారు ఏమీ తెలియనట్లుగానే వ్యవహరిస్తారు ఎందుకంటే మమతా బెనర్జీ గారికి అక్కడ ఎంతమంది మహిళలు చనిపోయినా పర్లేదు కానీ వెస్ట్ బెంగాల్ని బంగ్లాదేశ్లో కలిపేసి ఆ రెండింటిని ఒక దేశంగా చేసేసి ఆ దేశానికి ప్రధానమంత్రి అవడానికి కూడా ఆమెకి ఎటువంటి అభ్యర్థం లేదు అయితే ప్రజెంట్ ఈ కేసుని నేరుగా సుప్రీంకోర్టే డీల్ చేస్తుంది కాబట్టి అతి త్వరలో నిర్భయ లాగా లేదా అజ్మీర్ దర్గా కేసులాగా అసలు నిజాలు బయటకు వస్తాయని అనుకుంటున్నాను ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే ఇప్పుడు రాజకీయంగా చూస్తే సెంట్రల్లో బీజేపీ అధికారంలో ఉంది వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉంది అయితే ఈ కేసులో ఆ నేరస్తులకి గొడుగు కాస్తుంది ఆ తృణమూల్ కాంగ్రెస్ పార్టీయే కాబట్టి అంటే ఎలాగో బీజేపీకి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి పడదు కాబట్టి బీజేపీ ఖచ్చితంగా ఈ కేసులో అసలు నిందితుల్ని బయటికి తీయిస్తుంది ఎందుకంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో తన స్థావరాన్ని స్థాపించడానికి ఈ డాక్టర్ కేసు అనేది బీజేపీకి వచ్చిన ఒక సువర్ణ అవకాశం లాంటిది ఎందుకంటే సెంట్రల్లో అధికారంలో ఉన్న బీజేపీ కనుక సుప్రీంకోర్టు ద్వారా ఈ కేసులు అసలు నేరస్తుల్ని బయటికి తీస్తే ఆ నేరస్తులకి ఎలాగో మమతా బెనర్జీ గారి పార్టీతో సంబంధాలు ఉంటాయి కాబట్టి వెస్ట్ బెంగాల్లో ఉన్న ప్రజలు ఇక నుండి ఎలక్షన్లో బీజేపీ వైపే మొగ్గుతారు ఫ్రెండ్స్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ